इदानीं तथा गमनयिष्यामि शुभराभिवर्धवर्षराजने इच्छानुसृत्वा क्षेत्रस्य पुत्रावगमते कामचं पूजय कृतवडमृत एन्नोषं करोमि. చాముండాయై సుమంగళం జగదంబా మహారాజ్ఞీ దివ్యమంగళహోమేన భగవతి సర్వాత్మికా త్రిషష్టి మంత్రాత్మికా అష్టమోధ్యాయ దేవతారోకహరణని పురా శ్రీలలిత భవానీ సప్తషటి చండికా ప్రీ. దక్షిణ భాగ స్త్రీ శైలాం గోదావరి ద్వారా మధ్యప్రదేశ్ నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం సర్వేషాం నవదుర్గా సేవా సమితీనాం నానా గోత్రోద్భవస్య నానా నామధేజస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రస్య సపుత్రికస్య సభ్రాతృకస్య సబాంధవస్య సాశ్రిత వర్గస్య క్షేమస్థైర్య ధైర్య విజల వీర్య ధీర్య అభయ ఆదురారోగ్యైశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపన్నివృత్తి సర్వాభీష్టఫల ప్రాప్తి ద్వారా నూతన ఆలయ నిర్మాణ స్థలే సర్వవిధ దోష ప్రాయశ్చిత్తార్థం సర్వేషాం ప్రజానాం సర్వాసాం ప్రాణినాం చ మనో అభీష్ట సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థమనుష్ఠీయమాన పృథివీ పూజాఖ్య కర్మణి కవచార్గల కీలకన్యాస పూర్వక నవార్ణవ మంత్రమష్టోత్తర శత జప రాత్రి సూక్త పఠనం ప్రథమ మధ్యమ ఉత్తర చరిత్ర సహిత నవార్ణవ మంత్రమష్టోత్తర శతనా గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవస్తవం జ్యేష్ఠారాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వం నోదిభిశ్రీదాసాదనం మహాగణపతయే నమః. ప్రార్థనమస్కారాం సమర్పయామి యత్రాగ్నిస్థాప్యతే తత్ర స్కండిలం పరికల్పయిత్వా యేన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా. తీసుకున్నా అంటే కథ ఏంటి షాప్ గణపతయే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. దేవీ భాగవతంలో చెప్పినట్టుగా అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ శక్తి ఉంటే అక్కడ శివుడు ఉంటాడని, శక్తి లేనిది మనం ఏమి చేయలేమని, అటువంటి శక్తి మన జగదారయానికి అవసరమనేటువంటి ఒక సంకల్పము చేత నవదుర్గా సేవా సమితి వాళ్ళు గత 20 సంవత్సరాలుగా ఒక సత్సంగంగా ఏర్పడి అందరి సమక్షంలో అందరినీ కలుపుతూ మమేకమై ఒక ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి ఒక దృక్పథము చేత గురువు గారి ఆజ్ఞ చేత ఆగమశాస్త్రం ప్రకారం ఎట్లా చేయాలి, అసలు ఆలయ నిర్మాణం ఎట్లా చేయాలనేటువంటి ఒక ఆగమశాస్త్రము ద్వారా ఆగమశాస్త్ర నిపుణులైనటువంటి ఒక శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్థలాన్ని చూసి ఆ స్థలంలో ముందుగా నాగలితో దున్ని, ఎందుకంటే శాస్త్రం ఎద్దు 7 అడుగుల దోషాన్ని 7 తరాల దోషాన్ని తీసివేస్తుందని మనకు శాస్త్రం చెప్తుంది, కనుక ఎట్లా నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక పద్ధతి ప్రకారంగా ఈ రోజున ఆలయ నిర్మాణానికి ఇక్కడ ముందు నాగలితో పూజ ప్రారంభమై శిలాన్యాసం చేసుకుని ఆ అమ్మవారిని కాళీ లక్ష్మీ సరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారిని సేవించుకోవడం కోసం అందరినీ స్వాగతిస్తూ మాటల చేత, ఎందుకంటే ఎక్కడైనా పండుగ జరగాలి అంటే ముత్త 5వ అని ఉండాలి, వాళ్ల చేతనే కార్యక్రమం జరుగుతుంది, కనుక కార్యం ఒక రూపం దాల్చడానికి మాటలు ప్రధానం, కనుక అటువంటి మాటను సేవించడం కోసం సామూహికంగా కుంకుమార్చనతో పాటు కాళీలక్ష్మీ సరస్వతి స్వరూపంలో కలువు చండీ వినాయకం అని కలికాలంలో తొందరగా ఇచ్చే వరాలు ఇచ్చేటువంటి ఒక దేవతలు గణపతి అమ్మవారు అని చెప్పేసి ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నిర్విరామంగా తొందరగా జరగాలనేటువంటి ఒక దృక్పథం చేత సేవా సమితి ఆధ్వర్యంలో ఆగమశాస్త్రం ప్రకారం అటు ఆలయ నిర్మాణం కోసం భూమి పూజతో పాటు ఒకవైపున సామూహిక నవారణవ మంత్రజపం, ఒకవైపున సామూహిక నవచండీ పారాయణం, సగ్రహ చండీ హోమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ చండీ హోమంతో అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన ఉండి అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి తొందరగా ఆమె ఇక్కడ వచ్చి నిల్చోవాలని, కూర్చోవాలని, కూర్చొని అందరినీ చూడాలని,
చల్లని చూపులు అందరిపైన ఉండాలని, ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే కనుక అటువంటి దయ అందరిపైన ఉండాలనేటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుని సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఇక్కడ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. కనుక భక్తులంతా కూడా తమకున్నటువంటి ఒక శక్తిలో లోపం లేకుండా, తమ శక్తికి మించకుండా మనకు తోచినంత సేవ అమ్మవారి సేవలో అందరము పాల్గొని తరిద్దామని అందరిని ఆహ్వానిస్తూ జై భవాని. తానే ప్రోక్షణ పాత్రే నిధాయ ప్రోక్ష్య అక్షరైః సహ అప ఆనీయ హస్తయోః అంగుష్టోపకనిష్టికాభ్యాం ఉదగగ్రే గృహీత్వా ప్రాచీస్త్రిరురుత్పూజ పాత్రాణి ఉత్తారాణి కృత్వా విత్తమంచ మిశ్రస్య ప్రోక్షతి సపవిత్రం పూర్ణః పాత్రమాదాయ అక్షరైః సహ అప ఆనీయ హస్తయోరంగుష్టోపకనిష్టికాభ్యాం ఉదగగ్రే గృహీత్వా ప్రాచీ స్త్రిరురుత్పూజ ముఖ సమముద్రాయ ఉత్తరేణాగ్నిం గర్భేషు సారయిత్వా అన్యయే ఉదీచోంగారాన్ నిరూప్యే శృంగారే స్వాధ్యమనిసృజ్య దర్భేణైకేన ఫలతావద్యుద్య దర్భేణైకేన జ్వలతావద్యుద్య యోగర్భాగ్రైః ప్రక్షిప్య ప్రక్షాల్య ఆచే ప్రాస్య చినత్తి నరఖేన అప ఉపస్ నమో దేవ్యై మహాదేవ్యైశ్వర్యై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయ నిరామం త్రీం మహాద్రస్తత్యై అర్చనాదీశ్వర్యై సాంగాలే సాయుధాలే సవాహనాలే సశక్తికాలే సపరివారాయ సర్వమంగళ విగ్రహాలే వాగ్భవేదాయిష్టాత్రయే భోగి ప్రణాగవళీ దళద్వయుతం దండ కుంకుమాక్షర పుష్పైరభ్యచరాం సముదా కూష్మాండగండ ఇక్షుగండ మహాయుధం నవరపరామిన స్వాహా. అందరికి కలశాలలో నీళ్లు వస్తే అమ్మా, నీళ్లను పసుపు చేయకుండా పసుపు తలపాకలో పోక పక్కన పెట్టుకోండి. సేవా సమితి కార్యకర్తలంతా కుంకుమార్చన ఎప్పుడు అయ్యగలమో ఒక 5 నిమిషాల్లో ప్రారంభం చేస్తారు. గౌరీ అమ్మవారిని చేసి గణపతి పోక పక్కన పెట్టుకోండి. పండి ఈరోజు జగిత్యాల పట్టణంలోని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక సంస్థ అయిన నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గామాత ఆలయం మోతే గ్రామ శివారులో గోవిందపల్లి పక్కన మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువు పక్కన నిర్మాణం చేపట్టుకున్నారు. అక్కడ సభ్యులు అందరూ కూడా ఈరోజు నన్ను ఆహ్వానించిన నవదుర్గ సేవా సమితి అధ్యక్ష కార్యవర్గానికి, అదేవిధంగా సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆ దుర్గామాత దయ వల్ల, దుర్గామాత ఆశీస్సులతోటి, కరుణతోటి, అందరి సహకారంతో ఈ ఆలయం సంపూర్ణంగా నిర్మాణం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యునిగా ఆకాంక్షిస్తున్నా. ఆ నవదుర్గ సేవా సమితి సభ్యుల సహకారం గతంలో కూడా నాకుండే, అమ్మవారి దీవెనలు కూడా
వాళ్ళందరూ ప్రార్థించి నాకు ఇప్పించడం వల్లే ఇవాళ నేను గెలిచినని పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. నా వంతుగా కూడా వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పరంగా కూడా అన్ని విధాల నవదుర్గ సేవా సమితికి, అమ్మవారికి, ముఖ్యంగా అందరు కూడా అమ్మవారి భక్తులు, అమ్మవారి దేవాలయనే ఈ సంస్థ, ఈ సేవా సంస్థ, అమ్మవారి ఆలయానికి నా వంతుగా పూర్తి సహకారం ఉంటుంది చెప్పి తెలియజేస్తాను. దుర్గా సేవా సమితి వారు గత 23 సంవత్సరాలుగా దుర్గా నవరాత్రాలు చాలా ఘనంగా అందరి సహాయ సహకారాలతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. దానికి కొనసాగింపుగా మనందరం ఏదైతే అనుకున్నామో జగదాలయంలో అమ్మవారు స్థిర ప్రతిష్ట కావాలని చెప్పేసి మనం ఏదైతే అనుకున్నామో ఆ కళ ఈరోజు నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈరోజు మనము అమ్మవారి స్థలం కోసం 1 ఎకరం జాగ తీసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం, చండీ హవనము, అలాగే కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాల్ని మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈ మొత్తం కార్యక్రమాన్ని మన గురుగారైన మంత్రి వెంకటేశ్వర శర్మ గారి శుభాశిష్యులతో, దివ్యాశిష్యులతో మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఆలయానికి సంబంధించిన కార్యక్రమం మొత్తం శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మొత్తం పూర్తి చేయడానికి వారు అంగీకరించారు. వారి శుభాశిష్యులతో కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అందరం పూనుకొని తలా ఒక చేయి వేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జగదాలయానికే కాకుండా దీని చుట్టుపక్కల ఉన్న ఒక 40-50 ఊర్లకు దీన్ని ఒక దివ్యక్షేత్రంగా విలసిల్లేలా మనందరం కృషి చేసి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆలయంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన ఉంది. నవదుర్గా సేవా సమితి ఈ కార్యక్రమం ఏదైతుందో లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం, సమాజ శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. జై భవానీ. భక్తజనులందరికీ కూడా గత 23 సంవత్సరాలుగా సేవా సమితిని ఆదరిస్తూ మీ యొక్క సహసహకారాలతో ఈ సేవా సమితి కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 23 సంవత్సరాల సేవలు అందించినటువంటి మీ సహాయ సహకారాలతో ఒక అమ్మవారికి ఒక దివ్యమైన క్షేత్రము, పుణ్యక్షేత్రంగా విలసిల్లాలనే ఒక సంకల్పంతో ఇక్కడ 1 ఎకరం స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి మట్టుకు మాకు అందరూ కూడా దాతలు, తర్వాత ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరూ సహకరించారు. అలాగే ఈ దేవాలయ నిర్మాణం అయ్యేంత మట్టుకు మీ సహాయ సహకారాలు అందరి పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మీరందరూ మనమందరం కలిసి ఈ ఆలయాన్ని అతి తొందరగా నిర్మించి ఈ జగదాలయంలో అమ్మవారిని ప్రతిష్ట చేసి ఈ జగదాలయాన్ని పరిపాలించుకుంటూ మన యొక్క కోరికల్ని ఆ అమ్మవారి కొంగు బంగారంగా తీర్చే ఒక అవకాశం మనకు తొందరగా రావాలని ప్రార్థన చేస్తూ జై భవానీ.